ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్సిపి మధ్య గత ఏడాదిగా ఎటువంటి విభేదాలు కొనసాగుతున్నాయో అందరికీ తెలుసు అంటే ప్రతిపక్షం ప్రతిపక్ష హోదా నిర్మాణాత్మక పాత్ర వ్యవహరించాలి లేదంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షం కాబట్టి అంటే ప్రజల పక్ష పక్షాన ఒకవేళ అధికార పక్షం ఏమైనా తప్పులు చేస్తే అధికార పక్షం ఏమైనా ఒక రాంగ్ డైవర్షన్లో ముందుకు వెళ్తుంటే దానివల్ల ప్రజలకు ఏమన్నా ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పి వీళ్ళకి అనుమానం వచ్చినా గ్రహించినా భావించినా దాని మీద ఇమీడియట్గా వాళ్ళ వాణి వినిపించాలి అది కూడా ప్రజల తరపున వినిపించాలి దీనివల్ల ప్రజలకు నష్టం వస్తుంది ఈ నిర్ణయం వల్ల రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతుంది దీనివల్ల రాష్ట్రం భవిష్యత్తులో ముందుకు వెళ్ళదు ఇటువంటి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వచ్చు తప్పేం లేదు అధికార పక్షంకి ప్ర ప్రతిపక్షం సలహాలు ఇవ్వపోతే ఇంకెవరిస్తారు విపక్షాలు ఇవ్వపోతే ఇంకెవరిస్తారు తప్పేం లేదు కాకపోతే అధికార పక్షం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అడ్డుకోవడమే ప్రతిపక్షం యొక్క లక్ష్యం అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు ఈ ఐదేళ్ల పాటు ప్రతిపక్ష హోదా ఇచ్చారు అని అనుకుంటే ఎందుకంటే ఓటమి పాలైన అంటే ఏ నాయకుడైనా చెప్పేది ఒకటే చంద్రబాబు గారు కూడా మన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటం వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది అదే మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమని అధికారం ఇచ్చారు ప్రజలు ప్రజల తరపున మేము పోరాడతాం తప్పేం లేదు ప్రజా తీర్పుని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నారు ప్రతి ఒక్కళ్ళు అదే మాట అంటారు గతంలో జగన్ గారు అదే అన్నారు ఇప్పుడు చంద్రబాబు గారు అదే అంటారు ఎవరైనా ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రగా ఉన్నప్పుడు కూడా ప్రతి నాయకుడు చెప్పిన మాట అదే కాకపోతే వాళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఓకే అధికార పార్టీ చేసే తీసుకునే నిర్ణయాల్ని తప్పడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు కానీ అదే పనిగా అంటే ఏ నిర్ణయం తీసుకున్నా అదే పనిగా తప్పుబడ్డం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుద్ది ఇమీడియట్గా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మూడు రాజధానులు ఏర్పాటు నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు వెంటనే లేదు నేను అమరావతిలో రాజధాని పెట్టాలనుకున్నాను కాబట్టి నువ్వు కూడా అమరావతిలోనే రాజధాని పెట్టు ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అదే కోరుకుంటున్నారని చెప్పి కొంతమందిని ఉద్యమాలు ధర్నాలు అని చెప్పి చేయించడం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ఇదంతా చేశారు అందరికీ తెలిసిన విషయం ఇక అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి మండల్లో వేళ్ల సపోర్ట్ ఎక్కువ ఉంది కదా మండల్లో తెలుగుదేశం పార్టీ సభ్యుల బలం ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఆ శాసనసభ ఆమోదించిన బిల్లులు మండలికి వచ్చిన తర్వాత దాన్ని అక్కడ అడ్డుకోవడం అక్కడ ఆమోదం పొందకుండా అక్కడ కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అక్కడ హంగామా సృష్టించడం అక్కడ నానా రచ్చ చేయడం ఇది ఇప్పుడు జరుగుతుంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి విషయాన్ని అడ్డుకుంటూ ముందుకు వెళ్ళడం శాసనసభలో ఆమోదం పొంది శాసన శాసన మండలిలో ఆమోదం కోసం ఎదురు చూస్తున్న అనేక బిల్లుల మీద శాసన శాసనమండలిలో ఆమోదం లభించట్లేదు ఎందుకు లభించట్లేదు అంటే తెలుగుదేశం పార్టీ బలం ఎక్కువ ఉంది అక్కడ ఆ బలం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆ సభ్యులు దాన్ని చర్చకు రానివ్వకుండా చేయడం ఆ బిల్లు ఆమోదం పొందకుండా చేయడం నానా హంగామా చేయడం అంటే బిల్లు కాకుండా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తూ శాసన మండలిలో ఆ బిల్లును పదే పదే అడ్డుకోవడం ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి తాజాగా నిన్న అదే జరిగింది ప్రస్తుతానికి రాజధాని విశాఖకు తరలించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేరకు శాసనసభలో బిల్లు ఆమోదించుకున్నారు ఆల్రెడీ కానీ శాసన శాసనమండలిలో మాత్రం ఇప్పటివరకు ఆ బిల్లు ఆమోదం పొందించుకోలేకపోయారు ఓకే వీళ్ళ బలం ఉంది కాబట్టి దాన్ని అడ్డుకున్నారు మండలికి వచ్చిన ఏ బిల్లు ఆమోదం లభించకుండా చేసి జగన్ గారిని ఇరకాటంలో పెట్టే విధానంతో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తున్న తీరు పెద్ద ఎత్తున అందరూ గమనిస్తున్నారు దాని మీద విమర్శలు కూడా ఎదురవుతున్న నేపథ్యం అసలే అధికార పార్టీ అందులోనూ తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా టార్గెట్ చేస్తూ పరిపాలిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు ఈ ఈ నిర్ణయాలు అంటే ప్రతిపక్షం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతి విషయానికి మోకాలు అడ్డుతున్న పరిస్థితి ప్రజలు గమనిస్తున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా గమనిస్తుంది ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదికలు కూడా పంపుతున్నారంట సో ఇటువంటి కవ్వింపు చర్యలకు దిగడం వల్ల వచ్చింది ఏంటి తెలుగుదేశం పార్టీకి అనేది ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఎందుకు అంటే ప్రతి విషయంలో అడ్డుకోవడం ప్రతి విషయంలో ఏదో బలం ఉంది కాబట్టి బిల్లు అడ్డుకున్నారు కరెక్టే కానీ భవిష్యత్తులో ఏంటి రేపొద్దున్న వీళ్ళ బలం పెరగదా వైసీపీ వాళ్ళ బల బలం పెరగదా కొన్ని కొన్ని రోజులు పోతే ఇప్పుడు ఆల్రెడీ మండలి రద్దు చేయడానికి సిద్ధపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అది దాని ఆ తీర్మానాన్ని ఆమోదించేశారు ఇప్పుడు కేంద్రం చేతిలో ఉంది పార్లమెంట్లో రేపొద్దున్న దాన్ని ఆమోదిస్తే పరిస్థితి ఏంటి ఖచ్చితంగా మంటలు రద్దయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు అప్పుడు ఎన్ని బిల్లులు అడ్డుకుంటారు ఇంతటితో బాగుంది కదా ఎందుకు అంటే ఈ గిల్లి కజ్జాలనుకోవాలా లేపు తన్నించుకోవాలనుకోవాలి అనుకోవాలా కావాలని గిల్లి గిల్లి గొడవలు అనుకోవాలా ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష పాత్రగా పోషిస్తే బాగుంటుంది కానీ ఎందుకు ఇటువంటి లేనిపోని కవ్వింపు చర్యలకు పాల్పడి ప్రజల నుంచి వ్యతిరేకత మూట కట్టుకోవడం ఇదే నేపథ్యంలో వైసీపీ నేతలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల మీద తప్పు పట్టడమే మా లక్ష్యంగా గనక చంద్రబాబు గారు ముందుకు వెళ్తే అది హర్షించదగ్గది కాదు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి